ఈరోజు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత రుణమాఫీ ఏమన్నాడండి మొదటి విడత రుణమాఫీ చేసినప్పుడు డెబ్భై ఏడు లక్షలు అన్నాడు అలాగే రెండో విడత రుణమాఫీ చేసినప్పుడు డెబ్బై ఆరు లక్షలు అన్నారు అలాగే ఏదైతే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో నొక్కాల్సినటువంటి మీట మూడో విడత రుణమాఫీ ఏదైతే మొన్న రెండు వేల ఇరవై మూడు మార్చిలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు అని చెప్పేసి రకరకాలుగా సభ్యుల్ని తగ్గిస్తూ సభ్యులకి రావాల్సినటువంటి రుణమాఫీని తగ్గించటం కోసం సభ్యుల సంఖ్య తగ్గిస్తూ కోటి పద్నాలుగు లక్షల మంది ఉన్నటువంటి డ్వాక్రా మహిళల్ని డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది లక్షలకి కుదించి నేనేదో గొప్పగా వాళ్ళకి ఆసరా ద్వారా సహాయం చేస్తున్నానంటే రోజు రాష్ట్రంలో ఎవ్వరూ కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల వరకు సున్నారొడ్డికి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మూడు లక్షలకి మాత్రమే కుదించి అవి కూడా సరిగ్గా ఇవ్వకుండా కూడనటువంటి పరిస్థితి ఈరోజు మనం డ్వాక్రా సంఘాల్లో చూస్తూ ఉన్నాం అన్నమాట గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలంటే చాలా పటిష్టంగా డ్వాస్ డ్వాక్రా సంఘాలను కానీ డ్వాక్రా మహిళల్ని తన మానస పుత్రికలుగా చూసుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళల్ని ఒక ఓట్ బ్యాంక్ కోసమే వాడు వాడుకున్నారు తప్ప వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి పరిస్థితి లేదు ఆ రోజు చంద్రన్న లక్ష కోట్లు లక్ష కోట్లు డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు గృహ నిర్మాణాల పేరుతో మహిళలు దాచుకున్నటువంటి పొదుపు డబ్బులను కూడా నీచంగా ఈరోజు దా పొదుపు డబ్బులను కూడా చూపించి బ్యాంక్ నుంచి రుణాలు తీసుకునేటువంటి నీచమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క గవర్నమెంట్ కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇంతకన్నా కూడా దుర్మార్గమైనటువంటి విషయం ఉండదు ఏదైతే గత ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమందికి రుణమాఫీ అయిందండి కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రుణాలు పొందినటువంటి పరిస్థితి లేదు అది కూడా అర్బన్ ఏరియాలో ఏదైతే ఐదు నుంచి పది లక్షలు తీసుకున్నటువంటి గ్రూపులు లబ్ధి పొందాయి తప్ప ఏదైతే రూరల్ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి రెండు లక్షలు కానివ్వండి మూడు లక్షల రుణాలు తీసుకున్నటువంటికి లబ్ధి పొందినటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఈ ప్రభుత్వంలో కనిపించినటువంటి పరిస్థితి లేదు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా కోటి మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని ఆదుకున్నాను నా ఆడపడుచులని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏదో నేను అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తున్నా అంటాడు అమ్మఒడి ద్వారా ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా కోట్ల రూపాయలు ఈరోజు మద్యం షాపుల్ని బెల్ట్ షాపుల్ని తీసుకొచ్చి మహిళల మాంగల్యాలను తాకట్టు పెట్టి ఎంతోమంది మహిళలు ఉసురు పోసుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నేను పెన్షన్లు ఇచ్చాను చేయొత్తి ఇచ్చానని చెప్తారు ఏదైతే ఈరోజు విద్యుత్ బిల్లులు కానివ్వండి అలాగే ఏదైతే ఈరోజు బస్ ఛార్జీలు కానివ్వండి అలాగే ఆసరా డబ్బులు ఇస్తున్నానని చెప్తారు ఒకరో ఒక ఒక పక్క గ్యాస్ ధరలు పెంచారు నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు ఈరోజు సామాన్యమైనటువంటి మహిళలు కానీ గృహిణులు ఈరోజు ఇల్లుని సరి లీడ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా మీరు డ్వాక్రా మహిళల్ని ఉద్ధరించినటువంటి పరిస్థితి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళని మంచిగా ఒక గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి బిల్ క్లింటన్ బిల్ గ్లేట్స్ నాయకుల పక్కన కూర్చోబెట్టి ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చూపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిదైతే అయితే ఈరోజు వారిని ఓట్ బ్యాంక్గా వాడుకొని వారు దాచుకున్నటువంటి పొదుపు డబ్బులను కూడా కాజేసి ఏదైతే వారు దాచుకున్నటువంటి అభయహస్తం డబ్బులు కాజేసి ఈరోజు ఎంత నీచమైనటువంటి ముఖ్యమంత్రి అంటే ఈరోజు ఆడవాళ్ళు డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బులను కూడా వదలేదు అంటే ఈ ముఖ్యమంత్రి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి పరిస్థితి ఇదేదో ఏదో గొప్పగా నేను ఉద్ద ఉద్ధరిచ్చేస్తున్నాను చేయూత ద్వారా ఇస్తున్నాను ఆసరా ద్వారా ఇస్తున్నానని చెప్పేసి నా ఎస్సీ నా బీసీ అక్క చెల్లెమ్మలని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతలుగా ఏదో ఇప్పటివరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి నామ కూడా అందులో కూడా అవన్నీ కూడా కనీసం లెక్కలు అనేది సవ్యంగా చూపించకుండా ఏదైతే సభ్యుల సంఖ్య తగ్గిస్తూ ఆ రోజు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కానివ్వండి రుణమాఫీ కింద పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి పదమూడు వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ అని చెప్పి పసుపు కుంకుమ కూడా ప్రతి ఒక్క మహిళకి లబ్ధి పొందాలి అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక మంచి దృక్పథంతో పసుపు కుంకుమ అని పేరు చెప్పేసి ప్రతి మహిళకు కూడా ఇరవై రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం